ఆరాధన చేస్తున్నాము ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధమైనటువంటి వర్తమానాన్ని ఈ సమయంలో మనం అందరం కూడా ధ్యానించుకుందామండి. కొలొస్సీ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు మనమందరం కూడా ధ్యానించుకుందామండి. మనమందరము చదివేటువంటి వర్తమానాన్ని జాగ్రత్తగా మీరు అందరూ కూడా ఆలకించండి. బైబిల్ తెచ్చినటువంటి వ్యక్తులు బైబిల్ చూడవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. కొలొస్సీ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు మనం ధ్యానించుకుందామండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కృపార్చనలు కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొరకొడి. ఏలయనగా మీరు మృతి పొందితుంది, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపడుదురు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జాగత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహ ఆరాధన అయిన ధనాపేక్షను చంపి వేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొనిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ, మీ నోట భూతులైనను వీటన్నిటినీ విసర్జించుడి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి తండ్రి, నీ పరిశుద్ధమైన, నీ ఘనమైన, నీ అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ పరిశుద్ధ గ్రంథము నుండి నీ పరిశుద్ధమైనటువంటి వర్తమానాన్ని నాయన అబిడలకు చెప్పటకు మేము నిలుచుండగా మీ సహాయం దయచేయండి. వితబడే ప్రతి మాట బిడ్డల హృదయాలలో నా తండ్రి నిరుద్ధులుగా ఫలింపులను అనుగ్రహించండి. బిడ్డలు జీవించినంత కాలం కూడా నాయన ఈ వాక్యానుసారంగా బిడ్డలు ముందుకు కొనసాగి ఈ వాక్యం చేత నా తండ్రి వారు ముందుకు కొనసాగి నీ ఆత్మ సంబంధమైన మార్గంలో ముందుకు కొనసాగే ధన్యత ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదిస్తారని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుతారని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్టయితే పరిశుద్ధ గ్రంథంలో కొలొస్సీ రాసిన పత్రిక ఎవరు రాశారు అంటే కొలొస్సీ పత్రిక ఎవరు రాశారు అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాశారు. పౌలు గారు బైబిల్లో ఎన్ని పుస్తకాలు రాశాడు బైబిల్లో పౌలు గారు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎన్ని పుస్తకాలు రాశాడు బైబిల్లో? 14 పుస్తకాలు రాశాడండి. ఎన్ని పుస్తకాలు? 14 పుస్తకాలు రాశాడు. ఈ 14 పుస్తకాల్లో కొలొస్సీ రాసిన పత్రిక ఒకటి. కొలొస్సా పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ సభ్యులకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తూ ఉన్నటువంటి పత్రిక అన్నమాట. ఏమని రాస్తూ ఉన్నాడంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మనమందరం కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారితో లేపబడ్డా. మనమందరం కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మృతి చెందాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినమున మృత్యు చేయడే లేచాడండి యేసయ్య. సమాధిని గెలిచినటువంటి వ్యక్తి ఏకైక దేవుడు ఎవరయ్యా అంటే, ఈ భూ ప్రపంచంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అక్కడే సమాధి నుండి గెలిచి మృత్యు చేయడై
ఈ భూమి మీద 40 40 రోజులు తన్ను తాను ప్రత్యక్షంగా కనబరుచుకున్నటువంటి గొప్ప దేవుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారు అక్కడే యేసుక్రీస్తు వాడు ఏం చేస్తున్నాడు చూడండి ఇక్కడ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మనమందరం కూడా యేసుక్రీస్తు వారితో లేపబడ్డామండి ఏ విధంగా లేపబడ్డాం ఏ విధంగా లేపబడ్డామండి బాప్తిస్మం ద్వారా ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకున్నామో చూడండి రోమీ రాష్ట్ర పత్రికలో మనం చూసినట్లయితే రోమీ రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి వస్తువులన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కావు
అందుకనే దేవుని యొక్క వాక్యము మనందరికి కూడా ఏమని హెచ్చరిస్తూ ఉన్నదంటే పైనున్న వాటి మీదనే మనసు ఉండాలి మనకు భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనకూడదు అని దేవుని యొక్క వాక్యం సారవస్తుంది మన మనసంతా ఎక్కడ ఉంది ఏమండి మన మనసులన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయండి భూ సంబంధమైన వాటి మీదే ఉంటుంది భూ సంబంధమైన వస్తువుల మీదే ఉంటుంది భూ సంబంధమైనటువంటి వ్యక్తుల మీదే మన యొక్క మనసు ఉంటుంది దేవుని యొక్క వాక్యం ఏమని సారవస్తుందంటే మీరు పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకొనండి భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దని దేవుని యొక్క సందేశం నిలబడుతుంది చూడండి ఫిలిప్పీ రాష్ట్ర పత్రికలో మనం చూసినట్లయితే అపొస్తలుడు పౌలు గారు ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ సభ్యులతో ఏమని మాట్లాడుతున్నాడంటే మూడవ అధ్యాయము ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము 19వ వచనము 20వ వచనము చదువుకుందామండి నాశనమే వారి అంతము వారి కడుపే వారికి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకొనుచున్నారు అని దేవుని యొక్క నాశనమే వారి అంతము వారి కడుపే వారికి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకొనుచున్నారు చూసారండి వారి కడిపే వారికి దేవుడు అంటండి నాశనమే వారి అంతము వారి కడిపే వారికి దేవుడు దేవుడు లేదు దయ్యం లేదు కడుపు నిండితే చాలు కడిపే వారికి దేవుడు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటున్నారంట సిగ్గుపడవలసినటువంటి సంగతుల యందు ఏం చేస్తున్నారంట వీళ్ళు అతిశయపడుతున్నాడు సిగ్గుపడాలి ఈ భూమి మీద మనం అందరం కూడా యాత్రికులము పరదేశులమై ఉన్నాము పరలోకము నుండి ఈ లోకానికి వచ్చాము పరలోకము నుండి ఈ లోకానికి వచ్చినటువంటి మనమందరం కూడా మరలా ఎక్కడికి వెళ్ళాలి పరలోక రాజ్యానికి వెళ్ళాలి కాబట్టి భూమి మీదకు వచ్చినటువంటి ఈ మానవుడు ఏం చేస్తున్నాడంటే సిగ్గుపడవలసినటువంటి సంగతుల యందు ఏం చేస్తున్నాడండి అతిశయపడతా ఉన్నాడు అతిశయపడుతున్నాడండి లోక సంబంధమైనటువంటి సకల సంపదలతో లోక సంబంధమైనటువంటి వస్తువులతో లోక సంబంధమైనటువంటి ధన ధాన్యముతో మానవుడు ఏం చేస్తున్నాడండి అతిశయపడతా ఉన్నాడు అతిశయపడుతున్నాడండి భూ సంబంధమైనటువంటి వాటి మీద అతిశయపడుతున్నాడు సిగ్గుపడవలసినటువంటి సంగతుల యందు మానవుడు ఏం చేస్తున్నాడంటే అతిశయపడుతూ ఉన్నాడు భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుంటూ ఉన్నారు ఇంకా మనం చూసినట్టయితే 20వ వచనంలో మన పౌర స్థితి పరలోకమందు ఉన్నది అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము చూసారండి ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క పౌర హక్కు ఎక్కడుందండి ఎక్కడుంది క్రైస్తవుడి యొక్క పౌర హక్కు ఎక్కడుంది ఈ లోకంలోనా ఈ లోకంలో కాదు ఈ లోకంలో ఉండటానికి హక్కు ఉంది ఏకది ఏమండి ఏకుంది ఈ లోకంలో నువ్వు ఉండవు భూమి మీద నువ్వు ఉండవంటే ఏముంది ఆధార్ కార్డు ఒకటి ఉంది తర్వాత రేషన్ కార్డు ఒకటి ఉంది తర్వాత ఇంటి పన్ను ఒకటి ఉంది ఏమండి నీతి పన్ను ఒకటి ఉంది నువ్వు ఉన్నావు కాబట్టి ఇవన్నీ కూడా ఉండే నువ్వు లేవనుకో ఏమండి నువ్వు లేవనుకో ఈ భూమి మీద ఇవి ఉంటాయా ఆధార్ కార్డు ఉండిద్దా పాన్ కార్డు ఉండిద్దా భీమ్ కార్డు ఉండిద్దా ఏమండి నీటి పన్ను ఉండిద్దా ఇంటి పన్ను ఉండిద్దా ఏమండి ఉంటాయా అసలుకే ఏముండవు నువ్వు లేవు ఉండవు అందుకని దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే మన పౌర స్థితి ఎక్కడ ఉందంటే పరలోకములో ఉన్నది ఈ భూమి మీద ఉండవు కాబట్టి ఈ హక్కులన్నీ ఉన్నాయి ఇది శాశ్వతమైనటువంటిది కాదు మన పౌర హక్కు ఎక్కడున్నాయా అంటే పరలోకంలో ఉందండి మన పౌర హక్కు ఎక్కడున్నాయా అంటే పరలోకంలో ఉన్నది
ఈ లోకంలో కాదు క్రైస్తవుని యొక్క హక్కు ఈ లోకంలో కాదు ఇది శాశ్వతమైనటువంటిది కాదు పాన్ కార్డు శాశ్వతమైనటువంటిది కాదు బియ్యం కార్డు శాశ్వతమైనటువంటిది కాదు ఆధార్ కార్డు శాశ్వతమైనటువంటిది కాదు నీటి పన్ను శాశ్వతమైనటువంటిది కాదు ఇంటి పన్ను శాశ్వతమైనటువంటిది కాదు ఏది శాశ్వతం ఒక క్రైస్తవుడికి ఒక క్రైస్తవురాలికి శాశ్వతమైనటువంటి హక్కు ఎక్కడ ఉంది भूमि मीद मन अंदर वारे यात्री परदेश यात्रा साधिस्तूमी मन गुड़ावास शिथिल अभी चति पनी का देवन चेत कटबड़न आईना नित्यम निवास एक्ड़ी मन अंदर क्रैस्तुड़ी निवास एक्डी शाश्वत निवास इध शाश्वत मन शाश्वत निवास एक्टे मन पौर हकड़ना मन हकड़ी परलोक देवन या सदेश मन अंदर हेच्चिस्क शाश्वत का मन देश एूड़ा परलोक चलता क्रैस्तव जीवित यदो समय यदो रोज भूमि मीदुना प्रती मानवड़ेवर चचा ప్రతి ఒక్కరు చనిపోతారు భూమి మీద ఎవడ నివాసం చేయదు ఎనక ముందు అందరూ కూడా ఏమైపోతారండి చనిపోతారండి యాని కదా చచ్చిపోతారు అంటే కదా యాని కదా మనం దేవుని నమ్ముకుంటేనేమో యాని కదా పరమాత్మను దేవుని నమ్ముకోకపోతే నా నిత్య అగ్నిగుండంలో పడిపోతాం మన పౌర హక్కు ఎక్కడ ఉందని దేవుడు చెబుతున్నాడు అంటే పరలోకంలో ఉన్నది ఈ లోకంలో కాదు मन पौर हकड़नाक अंकने देश वाक्य सलवे पैन वीदने भू संबंध वीद मन देश वाक्य सलव पैन वीदे भू संबंध मन शाश्वत विषय प्रति क्रैस्तुड़ी प्रति क्रैस्तुड़े मूड विषया मन पाटी मूड विषया चूँगी परशुदासन पत्रिक मन चुना परशुदासन पत्रिक మూడవ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదువుకుందాం మూడవ అధ్యాయము 5వ వచనం కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతృతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను चूसरा चूस क्रैस्तुड़ भूमि मीद देश वाक्य सागे परशुदासन पत्रिक मूडव अध्यायम ऐदव मन चुनाव का भूमि मीदी अवयव अपवित्रतनु कामातृतनु दुराशनु విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి చూసారా ఏం చేయాలంట క్రైస్తవుడు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందినటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఒక్క క్రైస్తవురాలు ఏం చెప్పేయాలంట ఏం చెప్పేయాలి ఐదు విషయాలు చెప్పేయాలి జారత్వము అపవిత్రత కామాతృత దురాశ విగ్రహ సంబంధమైనటువంటి ధనాపేక్ష దీనిని మీరు ఏం చేయాలంటే చంపివేయండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను మనం చంపేసామా ఏమండి క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందినటువంటి మనమందరం కూడా వీటిని చంపేసామా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే జారత్వము అపవిత్రత అపవిత్రత అపవిత్రంగా జీవిస్తూ ఉన్నాము మనం ఎలా ఉన్నాం దేవుని యొక్క బిడ్డలమై ఉన్నటువంటి మనమందరం కూడా ఎలా ఉన్నాం దేవుని దృష్టిలో పవిత్రులుగా ఉన్నామా లేక అపవిత్రులుగా ఉన్నామా ఏమండి
మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉందండి. యేసయ్య మాట్లాడుతున్నాడు, నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఏమన్నాడంటే మనం దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులమేనా? భక్తి పొందే మనం అందరం కూడా, మనం కూడా పరిశుద్ధులమేనా అండి? పవిత్రులమే, దేవుని బిడ్డలమే, దేవుని మార్గంలో నడిచేటువంటి బిడ్డలమే. కాబట్టి మనము కూడా ఎలాంటి వారం అంటే భక్తి పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క దృష్టిలో ఎలాంటి వారంటే పరిశుద్ధులు. యేసయ్య కూడా మాట్లాడుతున్నాడు, నేను పరిశుద్ధుడునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉన్నానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధులై ఉన్నటువంటి వ్యక్తులు ఏమైపోతున్నారంటే అపవిత్రులైపోతున్నారు. అపవిత్రత, అపవిత్రులైపోతారు, పవిత్రత నుండి ఏమైపోతున్నారంటే అపవిత్రులుగా జీవిస్తూ ఉన్నారు. అపవిత్రులుగా ఈ జీవితాన్ని ఏం చేస్తున్నారంటే పాడు చేసుకుంటూ ఉన్నారని దేవుని యొక్క వర్తమానం సెలవిస్తూ ఉన్నారు. పవిత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు, బాప్తిస్మ పొందినటువంటి వ్యక్తులు ఏమైపోతున్నారంటే అపవిత్రులైపోతున్నారు, అపవిత్రత కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఇంకా మనం చూసినట్టయితే ఇంకా దురాశ, ఇక్కడ మనం చూసినట్టయితే దురాశ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నారు. దురాశను కూడా మనం ఏం చేయాలండి? చంపేయాలి. దురాశ బైబిల్లో చక్కగా ఒక మాట ఉంది, ఆశనిద్దరు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మానవుడికి ఆశ అనేది ఉండింది, కానీ దురాశ అనేది ఉండనే ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దురాశను ఏం చేయాలంటే చంపేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం 17వ వచనం చూసినట్టయితే యాకోబు మహాభక్తుడు మాట్లాడుతున్నాడండి. ఒక మాట మాట్లాడుతున్నాడు, క్రైస్తవులు చెబుతున్నాడు, ఒక మాట చెబుతున్నాడు అనమాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము 17వ వచనం చదువుకుందాం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడువబడి మనుల్లో కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ ఏం చేస్తుందంటే గర్భాన్ని ధరిస్తుందంట, దురాశ గర్భము ధరించిందంట, దురాశ గర్భము ధరించి ఏం కన్నంట పాపం కన్నదంటాడు. దురాశ అనేది ఏం చేస్తుందంటే గర్భాన్ని ధరించింది, గర్భాన్ని ధరించిన తర్వాత ఏం కన్నదంటే పాపం కన్నదంట. స్త్రీ గర్భాన్ని ధరిస్తే పురుషుడో స్త్రీనో శిశువులో కలిగింది, కానీ దురాశ అనేది ఏం చేస్తుందంటే దురాశ గర్భము ధరించి పాపము కనుతుందంట. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కనున్న దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆశ అనేది ఉండింది కానీ ప్రతి ఒక్కరికి ఉండేది ఆశ, కానీ దురాశ పనికిరాదు. దురాశ అనేది మనకి పనికిరాదు. చూసారండి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఉండటండి, దురాశ కలిగినటువంటి వ్యక్తి, దురాశ కలిగిన ఆశ, ఆశ ఉంది కానీ దురాశ కలిగి ఉన్నాడు. ఎవరండి ఆయన? ఇస్కరియోతు యోధ, మనందరికీ తెలుసు ఇస్కరియోతు యోధ. యేసుక్రీస్తు వారికి వచ్చినటువంటి ధనమంతా కూడా యోధాకి ఇచ్చేవాడు. యోధాకి ఇచ్చి, ఓ యోధ మన అవసరాలకు వాడయ్యా అని ఇచ్చేవాడు యేసయ్య. ఇస్తే ఈ యోధాకి ఏమొచ్చిందంటే దురాశ వచ్చేసిందని, దురాశ వచ్చేసింది, దురాశ వచ్చేసింది. అరే యేసుక్రీస్తు వారు ఉంటేనే నీ డబ్బులు వచ్చేస్తుంటే, అసలు యేసుక్రీస్తు వారిని అన్నవేస్తే ఇంకెన్ని నాకు డబ్బులు వచ్చేస్తాయని యేసుక్రీస్తు వారిని ఏం చేశాడండి, ఏం చేశాడు? యేసయ్యని అమ్మేసేసాడు, యేసుక్రీస్తు వారిని అమ్మివేశాడండి, యేసుక్రీస్తు వారిని అమ్మివేశాడు, యేసయ్యని అమ్మేశాడు. ఏమన్నా బాగుపడ్డా? ఏమన్నా బాగుపడ్డాడండి వ్యక్తి? ఏం బాగుపడలేదండి. ఆ డబ్బులు తీసుకెళ్ళాడు, తీసుకున్నాడు, పశ్చాత్తాపం చెందాడు, చాలా బాధపడ్డాడు. అయ్యో ఒక నిరపరాధి యొక్క రక్తాన్ని నేను అమ్మివేశాను అని చాలా బాధపడ్డాడండి. ఆ డబ్బులన్నీ తీసుకున్నాడు, తీసుకువెళ్ళి ఆ దేవాలయంలో విసిరివేశాడు. తాడు తీసుకున్నాడు, ఉరేస్తున్నాడు, చచ్చిపోరామనుకున్నాడు, కానీ ఉరి తాడుకే వ్యక్తి అసహ్యం వేసేసాడండి. తాడు తెగింది, బండ మీద పడ్డాడు, పొట్ట పగిలింది, పొట్టలో ఉన్నటువంటి పేగులన్నీ కూడా బయటకు వచ్చి చచ్చిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉండేది కానీ
దురాశ ఒక క్రైస్తవుడికి ఒక క్రైస్తవురాలికి ఏముండకూడదయ్యా అంటే దురాశ ఉండకూడదు. ఈ క్రైస్తవుడు ఏం చేయాలంటే ఈ క్రైస్తవురాలు ఏం చేయాలంటే ఈ భూమి మీద ఈ దురాశని ఏం చేయాలంటే చంపివేయాలని దేవుని యొక్క వాక్యం సార్. ఇంకా మనం చూస్తున్నట్లయితే విగ్రహ సంబంధమైనటువంటి ధనాపేక్ష, విగ్రహంతో సమానం అంటే ధనాపేక్ష. విగ్రహము మనందరం తెలుసు విగ్రహం ఎలాంటిదండి, విగ్రహం అది నోరుండు మాట్లాడదు, కళ్ళుండి చూడు, కాళ్ళుండి నడవలు, ఏం చేతులుండి ప్రయోజనం చేయడు. అది ఎక్కడ పెడితే అక్కడే ఉండింది, దానివల్ల ప్రయోజనం ఏమి లేదండి. దేవుడు దేంతో పోలుస్తున్నాడంటే ధనాన్ని దేంతో పోలుస్తున్నాడండి, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. చూసారా విగ్రహ సంబంధమైనటువంటి ధనాపేక్షను ఏం చేయాలండి, చంపేయాలని దేవుని యొక్క వాక్యం సార్. క్రైస్తవుడికి ఏమి ఉండకూడదు అయ్యా అంటే ధనాపేక్ష అనేది ఉండకూడదు. ధనం కావాలి, బ్రతకడానికి ధనం కావాలి చాలు, ఉండటానికి తిండి కావాలి, తినడానికి తిండి కావాలి, ఉండటానికి ఇల్లు కావాలి, ఎవడు కట్టుకోవడానికి బట్ట కావాలి. అది ఉంటే పర్లకు చేరతామండి, దేవుడు నమ్ముకుంటే దేవుడు నమ్ముకుంటే నువ్వు తప్పకుండా పర్లకు రాజు చేరతామండి. లాజరు కూడా యాడ్ చేయలేడండి, యాడ్ చేయలేడు లాజరు, యాడ్ చేయలేడు, మన దేవుడి దగ్గర వెళ్ళిపోయాడండి. తినడానికి లేదు, కట్టుకోవడానికి లేదు, ఉన్న రోగాన్ని చూసుకోవడానికి డబ్బులు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, అయినా కూడా దేవుడు నమ్ముకున్నాడు, దారిద్ర్యాన్ని జీవించాడు దేవుడు నమ్ముకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే పరలోక రాజ్యానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నామండి. ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవురాలు ఈ భూమి మీద దేన్ని చంపేయాలంటే దేన్ని చంపేయాలి, ధనాపేక్ష, విగ్రహ సంబంధమైనటువంటి ధనాపేక్షను మనం ఏం చేయాలంటే చంపివేయాలని దేవుని యొక్క సందేశం సెలవిస్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుందండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు చదివినట్లయితే అక్కడ చక్కగా ఒక మాట రాసి ఉందండి ధనం గురించి. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది, మనం ఈ లోకంలోనికి ఏమియో తీసుకొని రాలేదు, ఏమియో తీసుకొని పోలేము, అన్న వస్త్రములు గల వారమై ఉండి తృప్తి పొందుదము. ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తులు ఏమైపోతారంటండి, ఉరిలో పడిపోతారు, తమ్ము తాము పొడుచుకొని విశ్వాసము నుండి తొలగిపోయి తమ్మును తాము పొడుచుకొని చనిపోతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాను. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాను. సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి, దేవుని పట్ల భయముతో భక్తితో మనం జీవించినట్లయితే సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమైనా తీసుకుని వచ్చామా, ఈ లోకంలో నుండి ఏమన్నా తీసుకుని వెళ్తామా, ఏమంటే ఏమైనా తీసుకుని వచ్చావు తల్లి కర్మంలో నుండి. యోగు మహాభక్తుడు మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు అంటే నేను నా తల్లి కర్మంలో నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. ఏమండి మనం ఏం తీసుకుని వచ్చాము భూమి మీదకి తల్లి కర్మంలో నుండి, ఏమైనా తీసుకుని వచ్చామా, ఏమంటే ఏమైనా తీసుకుని వచ్చామా, ఏమి తీసుకుని రాలేదు, దిగంబరులుగా వచ్చాము, దిగంబరులుగానే మనం వెళ్ళిపోతాం, ఏమి తీసుకొని పోలేం, ఎన్ని మేండ్లు ఉండా, ఎన్ని మిద్దెలుండా, ఎన్ని పొలాలు ఉండా, ఎంత స్థలం ఉండా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, నీకు సర్వ సంపదలు ఉండినా కూడా ఒక్క మాట కూడా తీసుకొని భూమి మీద మనం ఏ విధంగా వచ్చేవాడు తల్లి గర్భంలో నుండి దిగంబరులుగానే వచ్చాం. మనమందరం కూడా దిగంబరులుగానే మనం వెళ్ళిపోతామండి, మనం సంపాదించినటువంటి సంపద మనం తీసుకొని పోలేవాడు, మనం కట్టినటువంటి మేడల మధ్యలో తీసుకుని పోలేవాడు, మనం కొన్నటువంటి పొలాలు స్థలాలు తీసుకుని వెళ్ళలేవాడు, మనం సంపాదించినటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ మనం తీసుకుని పోలేవాడు, మనం మన తల్లి గర్భంలో నుండి ఏ విధంగా వచ్చామో ఆ విధంగానే మనం అందరం కూడా ఏమైపోతామండి, వెళ్ళిపోతామండి. విగ్రహ సంబంధమైనటువంటి ధనాపేక్షను నువ్వేం చేయాలంటే భూమి మీద ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవురాలు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలంటే విగ్రహ సంబంధమైనటువంటి ధనాపేక్షను మనం ఏం చేయాలంటే చంపేయాలి. చనిపోయాడు ఒక వ్యక్తి, చనిపోయాడు మన మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, మన ఎంట పక్కనే ఉన్నాడు, చనిపోయాడు, నెల ఐదు చచ్చిపోయి వెళ్ళిపోయాడు, సమాజ చేసేసే అంత అయిపోయింది, నెల ఐదు వచ్చాడు నీ దగ్గరకు వచ్చాడు, అమ్మా ఎలా ఉంటావు, బాగుంటావా అని అన్నాడు అనుకోండి, నీతో నువ్వేమంటావు, నువ్వే
చచ్చిపోయాడు ఒక వ్యక్తి నీతో కలిసి జీవించాడు చనిపోయాడు చనిపోయి కొన్న నాలుగు తర్వాత నీ దగ్గరకు వచ్చాడు నీతో మాట్లాడుతున్నాడు నీకెలా ఉండింది ఏమండి నీకెలా ఉండిందండి చెప్పండి ఎలా ఉండింది మీకు చనిపోయిన వ్యక్తి మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు అనుకో మనకు ఎలా ఉండింది భయం వేసిందండి చీమొచ్చేస్తుంది ప్రార్థన చేయండి ఎందుకమ్మా అని అడిగారు
ఆయన నన్ను గోవి చేసి కొట్టాడంటే పరిశుద్ధ కొట్టగలే ఆ గోవ గుయ్యి మంది ఆ దెబ్బకి లోపల ఉన్నటువంటి కన్నమేది వాసింది పుండు పడింది ఆ పుండులో నుంచి ఏమొస్తుందంటే చీము వస్తుంది పాశ్చాత్య ప్రార్థన చేయండి ఒక మనిషి కాపు పట్టడం వల్ల దేనికి తావు చేస్తుందో తెలుసండి కాపు కాపకేస్తా ఉంటారు చాలా మంది కుటుంబాల్లో కాపు పడతా ఉంటాడు భర్త కాపాడతాడు భార్య కాపాడు భర్త కాపాడతాడు భార్య కాపాడండి బిడ్డలకు కాపాడు కాపం అనేది ఎప్పటి వరకు ఉండాలి దెబ్బేసిందా కనబడి ఆ కాపం అర్థమవుతుందా ఓ కాపం వచ్చేసింది ఏది ఉంటే ఇస్తిరాస్తా ఉన్నారు చాలా మంది ఇస్తిరాస్తారు ఎక్కడ జరిగిందో అక్కడ తగిలింది చచ్చిపోవటానికి కూడా చచ్చిపోతారన్నారు ఆ కాపానికి చాలా మంది కాపు పడతారు మన అందరికీ ఆ కోపం లేదేమో అనుకుంటున్నాను ఏమని మనందరికి అంత కోపం లేదేమో అనుకుంటున్నానండి యేసుక్రీస్తు వాక్యం చెబుతుంటే ఒక సందర్భంలో పరిసయ్యులు సద్దుకయ్యులు ఏం చేశారు తెలుసండి యేసయ్య వాక్యము వాళ్ళకి ఎలా ఉందంటే మంటగా ఉందండి వాళ్ళకి ఏమొచ్చిందంటే యేసయ్య వాక్యం చెబుతుంటే వాళ్ళందరికి కూడా ఏమొచ్చిందంటే వెర్రి కోపం వచ్చేసింది ఏ కోపం వెర్రి కోపం వచ్చేసింది మామూలు కోపం కాదు వెర్రి కోపం వెర్రి కోపం అంటే ఎలా ఉండిందో ఏమండి ఎలా ఉండిందండి వెర్రి కోపం అంటే ఎలా ఉండింది చేతిలో ఏది ఉంటుంది ఇస్త్రీ అంటే వెర్రి కోపంతో ఉంటుంది ఇలాంటి కోపం కలిగి మనం అంటున్నామా ఒక క్రైస్తవుడు క్రైస్తవురాలు క్రైస్తవులుగా తీర్చిదిద్దబడినటువంటి మనం అందరం క్రీస్తు యేసులోని బాప్తిస్మం పొందినటువంటి మనము కోపం పడండి కానీ కోపం చేయకూడదు ఆ కోపం సూర్యుడు అస్తమించు వరకే ఉండాలి పగలు ప్రతీకారాలు చచ్చాంతం అంటే ఉండకూడదు ఆ కోపాలు కోపతాపాలు ఏమండదు ఆ కోపతాపాలు దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే ఆ కోపం అంట ఎప్పటి వరకు ఉండాలంట ఎఫెసీ రాసిన పత్రిక 4:26 చదివినట్టయితే అక్కడ ఒక మాట ఉందండి మీ కోపము సూర్యుడు అస్తమించు వరకే ఉండాలి మీ కోపము ఈనాడు లోకంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కోపాలు ఎలా ఉండేవి ప్రాణాలే తెస్తా ఉండాలండి పాపాలు చూసారండి కోపడతా ఉంటారు కోపడినా పాపం చేయకూడదు చంపుతా ఉంటారు చాలా మంది కోపంతో ప్రాణాలు ఇస్తా ఉంటారు బ్రతికినంత కాలం కుతికిందాకా కోపం పెట్టుకుని ఉంటా ఉంటారు ఎక్కడ దొరుకుతా ఆవిడ ఎక్కడ చంపేద్దాం అనేటువంటి కోపంతో వెర్రి కోపంతో ఉండేటువంటి వ్యక్తులు లోకంలో చాలా మంది మనం చూస్తా ఉన్నామండి అలాంటి కోపం పనికి రాదు అలాంటి కోపాన్ని మనం ఏం చేయాలంటే విసర్జించండి విసర్జించండి అన్నాడండి దేవుడు ఆ కోపం మన జీవితాల్లో ఉండకూడదు ఇంకొక విషయం చూసినట్టయితే ఆగ్రహం అది కూడా కోపం సంబంధించింది దుష్టత్వము దూషణ భూతులు చూసారా భూతులు దూషణ భూతులు క్రైస్తవుని యొక్క నోట ఏ ఉండాలండి ఎలాంటి మాటలు ఉండాలి క్రైస్తవుని యొక్క నోటే నోట ఏముండాలండి ఎలాంటి మాటలు ఉండాలి క్రైస్తవుడు నోట ఎలాంటి మాటలు ఉండాలి క్రైస్తవుడు నోటను ఏముండాలండి మీ సంభాషణ ఉప్పు వేస్తున్నట్టు కృపాసహితముగా ఉండాలండి అబ్బా ఆ దేవుణ్ణి నమ్ముకుందయ్యా మాట్లాడుతుంటే కాసేపు మాట్లాడాలన్నదయ్యా ఆ కాసేపు వినాలని ఉందయ్యా అంత బాగా మాట్లాడుతుంది అంత చక్కగా మాట్లాడుతుందయ్యా అంత చక్కగా బైబుల్లో ఉన్నటువంటి చక్కటి పాఠం చెబుతుందయ్యా ఆమె మాట్లాడుతాను ఇంకా కాసేపు మాట్లాడితే బాగుండయ్యా నాకు వినాలనిపిస్తుంది అనేటట్టు ఉండాలి మన మాటలో ఏమండి ఎలా ఉండాలి అనేటట్టు ఉండాలండి మనం మాట్లాడేటువంటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి కాలు జారినా తీసుకోవచ్చేమో కానీ మాట జారితే ఏమండి మాట లాంటిది అంటే కత్తిపోటు లాంటిది వాడు నన్ను ఆ మాట అన్నాడు రావడు నన్ను ఆ రోజు ఆ సమయంలో కూడా నన్ను ఆ మాట మాట్లాడాడు నాకు ఇప్పటి వరకు జ్ఞాపకం ఉంది మాటలు ఎలా మాట్లాడతారంటే ఒక కత్తి గుచ్చుతే ఎట్టుంది అట్టు మాట్లాడతారండి నాడు లోకంలో ఉన్నటువంటి మాటలు మాటలు అలాగ ఉండకూడదండి అలాగ ఉండకూడదు దేవుని యొక్క
వాక్యము సెలవిస్తూ ఉండినట్లుగా మనకు మీ సంభాషణ ఉప్పు వేసినట్టు కృపా సహితముగా ఉండాలి. ఉప్పు వేసినట్టు కృపా సహితముగా ఉండాలి. కొరలో ఉప్పు తక్కువైనా అన్నం తినలేదు, కొరలో ఎక్కువ ఉప్పు అయినా అన్నం తింటామండి తినలేమండి. ఖచ్చితంగా ఆ ఉప్పు ఆ కూరకి సెట్ అవ్వాలి, అయితేనే మనం తినేది అన్నం. ఉప్పు ఎక్కువైనా తినలేము అన్నం అన్ని, ఉప్పు తక్కువైనా అసలు తినలేమండి. మన మాటలు కూడా అలాగే ఉండాలి, ఉప్పు వేసినట్టు కృపా సహితంగా ఉండాలి, చక్కగా ఉండాలి, వినటానికి వినసొంపుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో చక్కగా ఒక మాట రాశాడండి ఈ మాటల గురించి దేవుడు, మృగమును పక్షిని సాగు చేస్తా. నాటలోకములు చాలా ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూడండి యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుతాను. జాగ్రత్తగా వినండి. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతి నరజాతి చేత సాధు చేయబడును, సాధు ఆయను గాని ఏ నరుడు నాలుకను సాధు చేయనేరు. అది మరణకరమైన విషముతో నిండిన అది నిరంకరమైన దుష్టత్వమే. దీంతో తండ్రి అయిన ప్రభువును స్తుతించుచూ ఉన్నాము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపించుచూ ఉన్నాము. ఒక్క నోట నుండి ఆశీర్వాదమును శాపమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుక్కలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా. మా సహోదరులారా, అంజూరుపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష చెట్టున అంజూరపు ఫలములైనను కాయన అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీరు ఊరునా. అబ్బా, దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. ఒక నోట నుండే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావు, ఒక నోట నుండే దేవుని పోలికగా పుట్టినటువంటి బిడ్డలు ఏం చేస్తున్నాడు, శపిస్తూ ఉన్నాడు. లోకంలో మృగాలు పక్షులు అన్నిటినీ కూడా నరమానవుడు ఏం చేస్తున్నాడు, సాధు చేస్తున్నాడు. కానీ ఈ నాలుగురు ఎవడు కూడా సాధు చేయలేకపోతున్నాడు. ఇది విషయముతో నిండినటువంటిది. ఒక నోట నుండే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావు, ఒక నోట నుండే దేవుని పోలికగా పుట్టినటువంటి వ్యక్తులను శపించుతూ ఉన్నావు. శాపవచనం ఆశీర్వాద వచనము వచ్చిన ఒక్క నీటి బొగ్గలో నుండి తీయని నీరు చేదు నీరు వచ్చిందా? ఏమంటే అంజూరుపు చెట్టున ఏ ఫలాలు కాయాలి? అంజూరుపు కాయలే కాయాలి. ద్రాక్ష చెట్టున ఏ ఫలాలు రావాలి? ద్రాక్ష ఫలాలే రావాలి. ఎక్కడ మనం చూసినట్టయితే ద్రాక్ష చెట్టున అంజూరు ఫలాలు వస్తున్నాయి అంట, అంజూరుపు చెట్టున ద్రాక్ష ఫలాలు వస్తున్నాయి. అలా ఫలం అలా వచ్చునా? ఒక నీటి బుగ్గ నుండి చెదు నీరు తీయని నీరు వస్తాయా? నా ప్రియ సహోదరులారా, మీరు అలా ఉండకూడదని దేవుని యొక్క వాక్యము మన అందరినీ హెచ్చరిస్తున్నాం. మనం మాట్లాడేటువంటి సంభాషణ ఎలా ఉండాలంటే చాలా చక్కగా ఉండాలి. నువ్వు మాట్లాడుతున్నావంటే ఇంకొక వ్యక్తి మారేటట్టుగా మాట్లాడాలి. మనం మాట్లాడుతుంటే ఇంకొక వ్యక్తి మారాలండి, ఆ విధంగా మాట్లాడాలి. నీ వల్ల దేవుని నామము దూషింపు పడకూడదు అండి. ఏమండి, దేవుని యొక్క నామము మన వల్ల దూషింపు పడచ్చా? దూషింపు పడకూడదని దేవుని యొక్క సందేశము మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉండినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మన యొక్క సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేస్తున్నట్టు కృపా సహితంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం విమర్శలు వస్తుందంటే ఒక్క తర వాల్చిచ్చి తిరుగునట్టు కడగబడిన పంది మరలా వృధలో మగ్గునట్లు అని సామెతో చెప్పిన వారికి సంభవించడం దేవుని యొక్క వాక్యం సరిపడుతుంది. ఒక్క తర వాల్చిచ్చి తిరుగునట్లు కడగబడిన పంది మరలా వృధలో మరుగునట్లు అని సామెతో చెప్పిన వారికి సంభవించడం. దేవుణ్ణి గుర్తెరిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఉండాలంటే ఎలా మాట్లాడాలి అంటే వినటానికి వినసొంపుగా ఉండాలి, మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవునికి ఘనంగా ఉండాలి. మన వల్ల అనేక మంది కూడా మారేటట్టు ఉండాలి. కానీ మన సంభాషణ ఎంత నోటికి ఏదొస్తే అంటే అది మాట్లాడకూడదండి. క్రైస్తవుడు ఒక క్రైస్తవురాలు నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదండి, చాలా తప్పది.
ప్రతి ఒక్క మాట విమర్శ దినము తీర్పులో తీసుకొని వస్తాడండి. చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి, మాట్లాడేటువంటి మాటలు బాగా ఉండాలండి, బాగుండాలి, వినసొంపుగా ఉండాలి. అందుకని దేవుని యొక్క వాక్యం ఏమని సరిపిస్తుందంటే దోషణ భూతులు ఇవన్నీ కూడా ఏం చేయాలంటే విసర్జించాలి అంటారు. రెండో విషయం ఏంది? విసర్జించాలి. తర్వాత మూడో విషయం ఏంటంటే క్రైస్తవుడు ఏం చేయాలంటే, మూడో విషయం చూడండి, మూడవ అధ్యాయము కొలసీ రాసిన పత్రిక మూడవ అధ్యాయము, కొలసీ రాసిన పత్రిక మూడవ అధ్యాయం 12వ వచనం, మూడవది 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులను అయిన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘ శాంతమును ధరించుకొనుడి. చూసారండి, ఏం ధరించుకోవాలన్నాడు దేవుడు? క్రైస్తవుడు క్రైస్తవురాలు ఏం ధరించుకోవాలండి? ఏం ధరించాలన్నాడు దేవుడు? జాలిగల మనస్సు అన్నాడు. జాలిగల మనస్సు ధరించాలి. చూసారా, జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీన మనస్సును ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలంటే జాలి గల మనస్సు, జాలి కలిగినటువంటి మనస్సు కలిగి ఉండాలి భూమి మీద ఒక క్రైస్తవుడు. ఒక క్రైస్తవురాలు ఎలా ఉండాలంటే ఈ భూమి మీద జాలి కలిగి ఉండాలి. లేనటువంటి వ్యక్తికి నువ్వేం చేయాలి? సహాయం చేయాలి, ఉన్నదే పెట్టాలి. అమ్మా నచ్చండి ఇంటికి నువ్వేం చేయాలి? తింటున్నా తింటున్నావు, ఒక ముద్ద తక్కువైతే చచ్చిపోతావా? ఏమండి, ఒక ముద్ద తక్కువైందండి, ఒక ముద్ద వేసేవాళ్ళకి వాడికి చచ్చిపోతాం మనం? చచ్చిపోం కదండి. ఏం చేయాలి? లేనటువంటి వ్యక్తికి ఏం చేయాలి? ఏం చేయాలి? నీ ఇంటికి అమ్మా అని వచ్చాడు, నీ ఇంటికి అమ్మా అని వస్తే నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? ఏం చేయాలి అమ్మా? వాడి పెట్టాలండి. లేదు, ఉండదే 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 ఉండదే, ఒక కోటి ఉంటేనే నేను దేవుడికి నేను లేనోడికి సహాయం చేస్తానంట అని అంటే కూర్చుంటే పదవు కాదు. ఏమండి, మనకు ఉండదాంట్లేదు. ఆ రోజే ఉన్నాను, ఆ రోజుకే ఉంది భోజనం, మనకు ఆ రోజుకే ఉంది. ఏం చేయాలి? అమ్మా అని వచ్చాడు, ఏం చేయాలి? లేదు అని అనకూడదు. మనం ఏం చేయాలండి? లేదు అని అనకూడదు, ఉండదే. ఏం చేయాలి? వాడికి పెట్టాలి, అంతే. అది దేవుని యొక్క ప్రేమ, జాలి కలిగినటువంటి మనసు. క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే జాలి కలిగి ఉండాలండి. యెరూషలేము నుండి ఎరుకో పట్టణానికి ఒకడు వస్తా ఉన్నాడండి, దొంగల చేతిలో చిక్కున్నాడు ఆ వ్యక్తి, కొర ప్రాణంతో ఆ వ్యక్తిని కొట్టేశాడండి దొంగ. అతని దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ పీక్కున్నాడు, పడేసుకున్న బట్టలు కూడా పీక్కొని వెళ్ళిపోయాడు. కొర ప్రాణంతో పడిపోయి ఉంటాడండి వాడు. పడిపోయి ఉంటే ఆ మాత్రంలోనే ఒక లేవీడు దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డ వస్తున్నాడండి. చూశాడండి ఆ వ్యక్తిని, చూసి ఆ మావాడు కాదులే. ఏమండి, ఎవడు మావాడు కాదు, ఎవడు మానాడా? మన బంధువా, రక్త సంబంధం, మా స్నేహితుడు, మన ఇంటి ఇరుగు పొరుగు వాడా, మనకు తెలుసు కూడా, వాడి బంధపడ్డాడు కదా అని నాకేం పడింది లేదు, నేను వెళ్ళిపోయాడు అన్నాడు లేవీడు. మళ్ళా కాసేపటికి యాజకుడు వచ్చాడట, ఆ మాటలే వచ్చాడండి యాజకుడు. కొర ప్రాణంతో పడి అలాడి పొందుతున్నటువంటి వ్యక్తిని చూశాడు వీడు యాజకుడు కూడా, దేవుడు నమ్ముకున్న వాడు. చూసి వీడు కూడా ఆలోచనతోనే ఆలోచిస్తూ ఉన్నాడు, అలా వీడు మనోడు కాదే, వీడు మనోడా, మన రక్త సంబంధ, మన ఇరుగు పొరుగు వాడా, మన ఊరోడా, మన ఇంటి పక్కనోడా, మన బంధువా, మనోడు కాదండి. చూశాడు కొన ప్రాణంతో అలాడిపోతున్నాడు, నాకే పట్టింది నేను ఇరుగు పోయాడు. ఒక సమరీయుడు వచ్చాడండి, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి, ఒక అన్యుడు, ఆ కొర ప్రాణంతో పడిపోయి ఉన్నటువంటి వ్యక్తిని చూశాడు, అల్లాడిపోతున్నాడు, కొర ప్రాణంతో అల్లాడిపోతున్నాడండి. ఈ సమరయుడు చూశాడు, జారు పడ్డాడండి, అతన్ని కూడినటువంటి గాయాలు కడిగాడండి, అతన్ని తన గాడిద మీద వెక్కించుకుని పూట కోడవాడి ఇంటికి తీసుకుని వెళ్ళాడండి. అయ్యా ఇదిగో ఈ వ్యక్తికి వైద్యాన్ని చేయి, ఇదిగో డబ్బులు, ఈ డబ్బు చాలా అనుకో, మరలా నేను రేపు వస్తా, వచ్చి నీకు డబ్బులు ఇస్తాను, ఈ వ్యక్తికి ఈ గాయాలు నయం చేయి అని వ్యక్తి ఈ సమరయుడు జారిపడ్డాడండి. అదండి నాలుగు లోకంలో ఉన్నటువంటి ప్రజలు యొక్క స్థితి ఎలా ఉందయ్యా అంటే ఎవరికి సహాయం చేస్తారు?
తెలుసులోడికి ఎవరు బంధువులు రక్త సంబంధులు వాడికే వాడు కాదు కావాల్సిన పని ఏ ఎవడు కావాలంటే ఎవడో వాడు వాడి సహాయంది జారిపడు సమరయుడు జారిపడ్డాడండి అసలు నువ్వెవరు నేనెవరు ఏమంటే నువ్వెవరు నేనెవరు యేసు క్రీస్తు వారే అసలు యేసు క్రీస్తు వారే ఎవరు ఆయన పరలోకంలో నివాసం చేసేటువంటి యేసు క్రీస్తు వారు నీ పాపములను నిమిత్తం నీ అపరాధములను నిమిత్తం నువ్వు చచ్చిపోతావు అన్నటువంటి నిన్ను బ్రతికించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు నువ్వెవడవే ఆయన బంధువా యేసు క్రీస్తు యొక్క రక్త సంబంధివా అన్నవా తమ్ముడువా నువ్వెవరివే ఏమంటే నువ్వెవరండి అసలు నువ్వెవరువో ఆయన వచ్చాడు నీ కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు ఏం చేయాలి మనం ఈ లోకంలో మనం అందరం ఏం చేయాలండి ఏం చేయాలండి ఆయన మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు ఏం చేయాలి మనం ఆయన కొరకు బ్రతకాలండి ఇవన్నీ కూడా క్రైస్తవుడు ఏం చేయాలంటే ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి జాలి గల మనసు దయాభావం వినయము సాత్వికము దీన మనసు ప్రేమ అబ్బా క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి దేవుని ప్రేమ కలిగి ఉండాలండి ఒక తల్లిని ఒక తండ్రిని ఒక అక్కను ఒక చెల్లిని ఏ విధంగా ప్రేమిస్తామో దేవుని యొక్క ప్రేమ కూడా ఆ విధంగానే ఉండాలండి ప్రతి ఒక్క క్రైస్తవుడు ఎలా ఉండాలి దేవుని ప్రేమ కలిగి ఉండాలండి క్రైస్తవుడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నిన్ను ఏ విధంగా ప్రేమించుకుంటావో అమ్మా ఉదయం లేకుండా నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తావు ఉదయం లేకపోతే ఏం చేస్తావు పాసి పక్కన అన్నం తింటావా ఎవండి పాసి పక్కన అన్నం తింటావాడు మనం తింటామా అస్సలు తినా ఏం చేస్తా ఉదయం లేకపోతే మనం అందరం ఏం చేస్తా శోభకరంగా మహం కడుక్కుంటాం ఏమంటే శుభ్రంగా మహం కడుక్కుంటాం పళ్ళు తోగుతా మంచి బట్టలు వేసుకుంటా మంచి ఆహారాన్ని పూజిస్తా మన శరీరాన్ని ఏ విధంగా ప్రేమించుకుంటాము నిన్ను వలే నీ పొరుగు వారిని బట్టి నువ్వేం చేయాలని ప్రేమించాలి ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాయి నువ్వు ప్రేమించుకుంటా సరిపోదు కానీ దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి నీ ఎదుటి వాడిని ప్రేమింపని నీవు కనపడిన దేవుడిని ఏ విధంగా ప్రేమిస్తారో స్వామి ఏమంట నీ ఎదుటి వాడిని ప్రేమిస్తాడుదా కనపడిన దేవుడిని ప్రేమిస్తాడా కనపడతాడు దేవుడు దేవుడు కనపడ్డా కనపడిన దేవుడిని ఏ విధంగా ప్రేమిస్తావు నీ కనపడేది మనుషునే ప్రేమించట్లేదు నీ ఎదుటి వాడిని ప్రేమింపని నీవు కనపడిన దేవుడిని ఏ విధంగా ప్రేమిస్తావు దేవుడు నేను ప్రశ్న వేస్తున్నాడు ప్రేమించాలి మనకు మనం ప్రేమించుకుంటే సరిపోదు ఏమండి లేనోడికి నువ్వేం చేయాలని సహాయం చేయాలి అది ప్రేమ అంటే అది దేవుని ప్రేమ అంటే నీ ఇరుగు పొరుగు వాడిని ప్రేమించు ఈ సమరయుడు ఎవడు ఏమండి కొర ప్రాణంతో పడి ఉన్నాడు వాడు రోడ్డు పక్కన సమరయుడు ఎవడు అసలు ఎవడు వాడు ఎవడో ముక్కు ముఖమే లేదు కొర ప్రాణంతో పడి ఉన్నాడు వాడు బంధువు కాదు రక్త సంబంధి కాదు స్నేహితుడు కాదు అతను ఊళ్ళో వాడు కూడా కాదు వాడు కొర ప్రాణంతో అల్లాడిపోతున్నాడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు వాడు వాడికి ఏం చేశాడంటే సమరయుడు జారి పడ్డాడండి వాడి గాయాలన్నీ కడిగాడండి తన గాయాల మీద ఎత్తుకున్నాడు పూటకోళ్ళ వాడిని ఇంటికి తీసుకెళ్ళాడండి ఆ పూటకోళ్ళ వాడితో డబ్బులు ఇచ్చేసాడండి అయ్యా ఇదిగో వీడికి వైద్యం చేయి నేను మరలానే పోస్తా ఇంకా డబ్బులు ఎవరు కాదండి నేను నేను డబ్బులు నీకు ఇస్తాను నేను ట్రీట్మెంట్ చేయాయా అని ఆ సమరయుడు ఆ కొర ప్రాణంతో పడి ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేసింది జారి పడ్డాడండి క్రైస్తవుడు భూమి మీద మనం ఏం చేయాలంటే జాలి కలిగినటువంటి మనస్సును మనం ఏం చేయాలంటే ధరించుకోవాలి ఏం చేయాలంటే ధరించుకోండి అన్నాడండి ఇక్కడ జాలి కలిగిన మనస్సు జాలి కలిగిన మనస్సు దయాత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతము ప్రేమను మీరు ధరించుకొనడి ఈ చొక్కాని ఏ విధంగా ధరిస్తాం ఏమంటారు ఈ చొక్కాని ఈ వస్త్రాలు మనం ఏ విధంగా ధరించుకుంటాము ఆ విధంగా ఇవన్నీ కూడా ఒక క్రైస్తవుడు ఏం చేయాలంటే ధరించుకోవాలి మూడు విషయాలు చెప్పాడు ఒకటి జారత్వము అపవిత్రత కామాతృతను దురాశను విగ్రహ సంబంధమైన అపవిత్రతను ఏం చేయాలి క్రైస్తవుడు చంపేయాలి అవి మన జీవితంలో ఉండకూడదు రెండో విషయం కోపము ఆగ్రహము దుష్టత్వము దోషణ బూతులు ఇవన్నీ కూడా ఏం చేయాలి విసర్జించాలి విసర్జన కలిగి ఉండాలి దాని జోలు కోపం మూడవది ఏంటయ్యా అంటే జాలి కలిగిన మనసు దయాళత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతము ప్రేమ కలిగి
ప్రేమను నువ్వు ఏం చేయాలి ధరించుకోవాలి దేవుడి యొక్క వాక్యం అదే రండి సాగిస్తుంది మనము భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు మనం అసలు ఏం చేయాలండి ఏం కలిగి ఉండాలి మన మనసు అంతా కూడా ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలండి పర సంబంధమైనటువంటి మనసు కలిగి ఉండాలండి మన పౌరత్వం ఎక్కడ ఉందయ్యా ఈ లోకంలో లేదు మన లోకంలో ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే ఈ జాస్తావు తప్పకుండా కూడా మనలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఆస్కారం ఉంది దేవుని యొక్క వాక్యాన్ని వినాలి విశ్వసించాలి మార్మనసు పొందాలి యేసు క్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి క్రీస్తు యేసులోని మనమందరం కూడా బాప్తిసం పొందాలి ఎప్పుడైతే మనం బాప్తిసం పొందుతామో క్రీస్తు యేసులోని బాప్తిసం పొందిన మనమందరము ఆయనను ధరించుకున్నామండి యేసయ్యను ధరించుకున్నాం బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం ధరించుకున్నాం యేసయ్యను ధరించుకున్నాం యేసు క్రీస్తు వారు మనలో ఉన్నాడు అలాంటి మనసు కలిగి ఈ భూమి మీద మీరందరూ కూడా జీవించాలండి నేను మిమ్మల్ని హెచ్చరించుచు నన్ను నేను హెచ్చరించుకొనుచు ఈ యొక్క వర్తమానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను దేవుడి యొక్క వర్తమానాన్ని మీ యొక్క వినికిల్లో వర్ధిల్ల చేయనుగాక ఆమేన్. ప్రభురాత్రి భోజనం కొరకు ప్రార్థన పాట పాడతాను పాడతారా.